సో దీంట్లో మనకి జిగ్జాగ్ ఫ్రేమ్, ప్లెయిన్ అండ్ రుద్రాక్ష ఫ్రేమ్ ఇవి అవైలబుల్ ఉంటాయండి. తాంజావూరు ఒకటే కాకుండా 1 గ్రామ్ గోల్డ్ మ్యాట్ ఫినిషింగ్, నెక్స్ట్ గోల్డ్ ప్లేటెడ్ ఫోటోస్, సిల్వర్ ఫోటో ఫ్రేమ్స్ ఇవి కూడా చేస్తున్నామండి. యూజువల్ గా మనకి తాంజావూరు అంటేనే మనకు క్లియర్ కార్వింగ్ అనేది ఉంటుంది. సో ఇందులో ఏంటంటే ఇంకొంచెం కార్వింగ్ కానీ డిజైనింగ్ ప్యాటర్న్ ఇంకొంచెం ఎక్కువగా ఉంటే మనకి ప్రైసింగ్ అనేది చేంజ్ అవుతుంది. ఏదైనా వర్క్ మెన్షిప్ ని బట్టి మనకి ప్రైస్ అన్నది వేరియేషన్ ఉంటదండి. ఇప్పుడు ఇక్కడ మీరు గణేష పోర్ట్రేట్ చూసింది, ఇది 16 ఇయర్స్ ఓల్డ్ పెయింటింగ్ అండి ఇది. ఓ బట్ అలానే ఫ్రెష్ గా ఉంది, కొత్తగానే ఉంది చూడడానికి. సో ఇది కంప్లీట్లీ మనకి మెటీరియల్ ఏమొస్తుందండి, ఇదంతా 22 క్యారెట్స్ గోల్డ్ ఫాయిల్ అండి, గోల్డ్ ఫాయిల్ విత్ 35 ఇయర్స్ గ్యారెంటీ ఇస్తున్నాము. సో యూజువల్ గా ఏంటంటే ఇవి హోటల్స్ లో, ఇళ్ళల్లో మనకి గ్యాలరీ పరంగా కూడా పెట్టుకోవడానికి చాలా అందంగా ఉంటుంది, లుక్ వైస్ కూడా చాలా అట్రాక్టివ్ గా ఉంటాయి అన్నమాట. మనకి పోర్ట్రేట్ కూడా చాలా లైట్ వెయిట్, చాలా లైట్ వెయిట్, ఈజీగా క్యారీ చేయొచ్చు చూడొచ్చు, మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. రెడీమేడ్ ఇన్ స్టోరీ ఇది వరకు అయితే 50 to 100 పెయింటింగ్స్ ఉండేదండి, ఇప్పుడు అప్రాక్స్ ఒక 200 పెయింటింగ్స్ వరకు మేము రెడీలీ అవైలబుల్ చూసుకున్నాం. సో ఇది కంప్లీట్లీ మనకి మెటీరియల్ ఏమొస్తుందండి, ఇదంతా 22 క్యారెట్స్ గోల్డ్ ఫాయిల్ అండి, గోల్డ్ ఫాయిల్ విత్ 35 ఇయర్స్ గ్యారెంటీ ఇస్తున్నాము. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో నేను వచ్చేసాను హైదరాబాద్ మియాపూర్ లో ఉన్నటువంటి శ్రీ శ్రీ పరణయ పూజా స్టోర్స్ కండి. సో ఈ వ్లాగ్ లో కంప్లీట్ గా నేను తాంజావూర్ పోర్ట్రేట్ కలెక్షన్స్ అయితే చూపించబోతున్నాను. మీ అందరికి తెలిసిందే తాంజావూర్ పెయింటింగ్స్ అనగానే మనకి కంప్లీట్లీ హ్యాండ్ మేడ్ ఉంటాయి అన్నమాట. ఇందులో కూడా రకరకాల కేటగిరీస్ ఉంటాయండి, లైక్ మనకి సెల్ఫ్ ఎంబోస్డ్ కానివ్వండి, సెమీ ఎంబోస్డ్ కానివ్వండి, ఫుల్లీ ఎంబోస్డ్ కానివ్వండి, ఈ విధంగా రకరకాల ప్యాటర్న్స్ లో ఉంటాయన్నమాట. ఇవి తయారు చేయడం కూడా చాలా టైం పడుతుందండి. సో ఈ తాంజావూర్ పెయింటింగ్ కలెక్షన్స్ అనేవి ఏ ప్రైస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి, సో వీటిని ఎలా పర్చేస్ చేయాలి, వీటి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఈ వ్లాగ్లో షేర్ చేయబోతున్నాను. అండ్ ప్రీవియస్ కూడా వీళ్ళకి సంబంధించిన వీడియో చేశానండి సేమ్ కేటగిరీలో, ఆ వీడియో కనుక మీరు చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో వాటికి సంబంధించిన లింక్స్ ఇస్తాను, లింక్ క్లిక్ చేస్తే మీరు ఆ వీడియో కూడా వాచ్ చేయొచ్చు. అండ్ ఈ వ్లాగ్లో కొన్ని ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ కూడా నేను ఫోకస్ చేయబోతున్నానండి. అండ్ ఈ వీడియోలో నేను చూపించే కలెక్షన్స్ మీరు పర్చేస్ చేయాలనుకుంటే కనుక ఫ్రెండ్ కాంటాక్ట్ చేయొచ్చు. సో వీళ్ళకి సంబంధించినటువంటి అడ్రస్ డీటెయిల్స్, ఫోన్ నెంబర్ డీటెయిల్స్, వాట్సాప్ నెంబర్స్ అన్నీ కూడా క్లియర్గా స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను. అలాగే గూగుల్ మ్యాప్ లొకేషన్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాల్సిన వాళ్ళు నేరుగా స్టోర్ కి విజిట్ చేయొచ్చు. సో ఆలస్యం చేయకుండా తాంజావూర్ పెయింటింగ్ కలెక్షన్స్ లో ఎలాంటి మోడల్స్ ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. సో ప్రెసెంట్ ఇప్పుడు కలెక్షన్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనతో పాటు సందీప్ గారు ఉన్నారు. సో సందీప్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సందీప్ గారు, ఎలా ఉన్నారు? చాలా రోజులు అయిపోయింది వీడియో చేసి. సో ఈ రోజు మా వ్యూవర్స్ కి ఎలాంటి కలెక్షన్స్ చూపిస్తున్నారు తాంజావూర్ పోర్ట్రేట్స్? యా, ఇప్పుడు తాంజావూర్ లో ప్రీవియస్ గా మేము చెప్పినట్టు దీంట్లో మనకి సెమీ ఎంబోస్, ఫుల్ ఎంబోస్, ఫ్లాట్ వర్క్ అన్ని ఉంటాయండి. దాంట్లోనే ప్రీవియస్ గా మేము చేసింది 3 ft by 4 ft, అది మాక్సిమం ఉండేది. ఇప్పుడు 6 ft by 8 ft కూడా చేస్తున్నాము. సో దానికి కూడా టైం టేకింగ్ ప్రాసెస్ వచ్చేసి 6 months నుంచి 8 months కూడా చేస్తున్నామండి. ఇప్పుడు లైక్ బాలాజీ కళ్యాణం ఒకటి చేస్తున్నామండి 6 by 8, దానికి టైం ఫ్రేమ్ వచ్చేసి 6.5 months పడుతుంది. స్మాల్ పోర్ట్రేట్స్ చేయడానికి చాలా టైం పడుతుంది, స్మాల్ దానికి 15 to 20 days పడుతుందండి. దాంట్లో నెక్స్ట్ ఏంటంటే మేము యూనిట్స్ కూడా ఇంక్రీజ్ చేసామండి, ఆర్టిస్ట్ ని ఇంక్రీజ్ చేసాం, యూనిట్ ఇంక్రీజ్ చేసాం. దాని గురించి ఇంత మనకి అవుట్పుట్ కూడా ఎక్కువ ఉంది, స్టోర్ కూడా మనకి పెద్దగా ఉంది ఇప్పుడు అన్ని, అంటే ఒక సెక్షన్ లాగా మనం పెట్టేశారు. అవునండి, చాలా బాగుంది చూడడానికి. అండ్ ఇందులో మనకి రెడీమేడ్ గా ఉన్నాయండి? ఇందులో రెడీమేడ్ ఉన్నాయండి. రెడీమేడ్ ఇన్ స్టోర్ ఇది వరకు అయితే 50 to 100 పెయింటింగ్స్ ఉండేదండి, ఇప్పుడు అప్రాక్స్ ఒక 200 పెయింటింగ్స్ వరకు మేము రెడీలీ అవైలబుల్ చూసుకున్నామండి. అంటే లైక్ రెగ్యులర్ గాడ్స్ అండి, లక్ష్మీ, సరస్వతి, గణపతి, బాలాజీ, సత్యనారాయణ, రామ్ పరివార్, ఇవి రెడీగా ఉంటున్నాయండి మాక్సిమం. ఓకే, అంటే రేర్ కలెక్షన్స్ మనకి ఏమేమి ఉంటాయండి, అంటే ఎక్కువ టైం తీసుకునే పోర్ట్రేట్స్ ఏమి ఉంటాయి? రేర్ కలెక్షన్స్ అంటే లైక్ కొంతమంది వాసవి అమ్మవారిని అడుగుతారండి. ఇప్పుడు మనకి దీంట్లో వచ్చేసి లలితాదేవి ఉందండి, లలితాదేవిలోనే మొత్తము అన్ని మన దీపవర్ణన స్టైల్ అడుగుతారు, అవన్నీ కొంచెం రేర్ అండి. దానికి వర్క్ ఎక్కువ ఉంటది కాబట్టి టైం టేకింగ్ ఎక్కువ ఉంటది. సో కస్టమైజేషన్ ఆప్షన్ ఉంది కాబట్టి ఎవరైనా రిక్వైర్మెంట్ ఏదైనా ఉంటే కూడా మనం తెలుసుకోవచ్చు, కస్టమైజేషన్ ఉందండి. ఇవే కాకుండా ఇప్పుడు మేము తాంజావూరు ఒకటే కాకుండా 1 గ్రామ్ గోల్డ్ మ్యాట్ ఫినిషింగ్, నెక్స్ట్ గోల్డ్ ప్లేటెడ్ ఫోటోస్, సిల్వర్ ఫోటో ఫ్రేమ్స్ ఇవి కూడా చేస్తున్నామండి. ఓకే, సో ఫస్ట్ కలెక్షన్ ఏం చూపిస్తున్నారు? యా, ఫస్ట్ తాంజావూరు వెళ్దామండి మనం. ఇవి బేసిక్ సైజెస్ అండి. జనరల్ గా మనకి 10 by 12, 12 by 14 ఇవి బేసిక్ సైజెస్ అండి. ఇవి ఎక్కువ అడుగుతారండి. 10 by 12 లో వచ్చేసి మనకి ఓన్లీ సింగిల్ దేవుడు వస్తారు, లైక్ లక్ష్మి సింగిల్ గా, గణపతి సింగిల్ గా, సాయిబాబా సింగిల్ గా, ఇవన్నీ రెడీ టు పర్చేస్ ఉన్నాయండి. అంటే మనకి ఎంత రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయి అండి ఇవి? 10 by 12 అనేది 10 by 12 ఇంక్లూడింగ్ ఫ్రేమ్ మనకి ప్రైస్ రేంజ్ వచ్చేసి 7500 అండి. 7500 వితౌట్ ఫ్రేమ్ అండి? వితౌట్ ఫ్రేమ్ అయితే 6500. ఇది మనం టేక్ వుడ్ ఇస్తున్నామండి. క్లయింట్ కి టేక్ వుడ్ వద్దు, లైక్ ఫైబర్ ఫ్రేమ్ కావాలంటే ఇంకొక 500 రూపీస్ తగ్గుతుంది. తగ్గుతుంది. ఓకే, అంటే కస్టమర్ మా యొక్క ఫ్రేమ్ మేము తీసుకొస్తాం మీరు అలా పెట్టిస్తారని చెప్పి అలా కూడా ఉంటుందా? యా, అలా కూడా చేసి అలా కూడా చేసిస్తా అండి. ఓకే,
నెక్స్ట్ దీంట్లో వచ్చేసి 10x12 తర్వాత మనకి 12x14 ఇన్క్లూడింగ్ ఫ్రేమ్. ప్రీవియస్ గా ఇది 13x15 ఉండేదండి. చాలా మంది ఫీడ్బ్యాక్ ఏంటంటే ఫ్రేమ్ డామినేట్ చేస్తుందంటే సో ఫ్రేమ్ సైజ్ తగ్గించామండి. సో దీంట్లో మనకి జిగ్జాగ్ ఫ్రేమ్, ప్లెయిన్ అండ్ రుద్రాక్ష ఫ్రేమ్ ఇవి అవైలబుల్ ఉంటాయండి. సో యాజ్ పర్ ద కస్టమర్ రిక్వైర్మెంట్ మేము చేసిస్తాము. ఇది ప్రైస్ రేంజ్ వచ్చేసి 9500 దగ్గర నుంచి 14500 వరకు. డిఫరెన్స్ ఏముంటదంటే వర్క్ మ్యాన్షిప్ అండి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ రాంపరివార్ చూసారండి, రాంపరివార్ ఇది 11,000 రూపీస్. దీంట్లోనే ఇంకా బెస్ట్ ఆర్ట్ ఉందండి, అది మేము 14,000 తీసుకుంటాం. యూజువల్ గా మనకి తాంజావూర్ అంటేనే మనకు క్లియర్ కార్వింగ్ అనేది ఉంటుంది. సో ఇందులో ఏంటంటే ఇంకొంచెం కార్వింగ్ కానీ డిజైనింగ్ ప్యాటర్న్ ఇంకొంచెం ఎక్కువగా ఉంటే మనకి ప్రైసింగ్ అనేది చేంజ్ అవుతుంది. ఏదైనా వర్క్ మ్యాన్షిప్ ని బట్టి మనకి ప్రైస్ అన్నది వేరియేషన్ ఉంటదండి. కింద సైజ్ వచ్చేసి ఇవన్నీ వితౌట్ ఫ్రేమ్ చేసామండి. సో మాకు ప్లేస్ అడ్జస్ట్మెంట్ గురించి, విత్ ఫ్రేమ్ ఇలా వస్తుంది. ఇది 14,500 దగ్గర నుంచి 18,500 వరకు ప్రైస్ అన్నది వేరియేషన్. ఇవన్నీ మనకి సెమీ ఎంబోస్డ్ కదండి, ఇవన్నీ ఫ్లాట్ వర్క్ అండి. ఫ్లాట్ వర్క్, ఓకే. సో చూడొచ్చు రకరకాల ప్యాటర్న్స్ లో ఉన్నాయండి. ఇవన్నీ కూడా మనకి సైజ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ లో ఉన్నాయి, మీ రిక్వైర్మెంట్ ని బట్టి మీరు తీసుకోవచ్చు అన్నమాట. సో నెక్స్ట్ కలెక్షన్స్ కూడా చూసేద్దాము. దాంట్లోనే నెక్స్ట్ పెద్ద సైజ్ అండి, 15x18, 16x20, 20x24, 24x30. ఓకే. సో ఇది కంప్లీట్లీ మనకి మెటీరియల్ ఏమొస్తుందండి? ఇదంతా 22 carats గోల్డ్ ఫాయిల్ అండి. గోల్డ్ ఫాయిల్ విత్ 35 ఇయర్స్ గ్యారంటీ ఇస్తున్నాము. మీకు కలర్ చేంజ్ అయినా ఏదైనా పీస్ టు పీస్ రీప్లేస్ చేస్తామండి. ఓకే. యూజువల్ గా మనకి మనం బ్లాక్ అవడం లాంటిది ఏమైనా ఉంటుందా? ఏమీ ఉండదండి. ఇప్పుడు ఇక్కడ మీరు గణేష పోర్ట్రేట్ చూసింది, ఇది 16 ఇయర్స్ ఓల్డ్ పెయింటింగ్ అండి ఇది. ఓ, బట్ అలానే ఫ్రెష్ గా ఉంది, కొత్తగానే ఉంది చూడడానికి. సో చూడొచ్చు అలాంటి ప్రాబ్లం అయితే ఏముండదు. అండ్ వీటికి ఒకవేళ అలా బ్లాక్నెస్ లాంటివి ఏమైనా వస్తే వాటి మెయింటెనెన్స్ ఎలా ఉంటుందండి? మెయింటెనెన్స్ జస్ట్ ఇది పైనంతా మనకి అక్రిలిక్ షీట్ అయినా వస్తుంది లేకపోతే గ్లాస్ అయినా వస్తుంది అండి. నార్మల్ తడి క్లాత్ పెట్టి క్లీన్ చేసుకోవడమేనండి మెయింటెనెన్స్. సో చూడొచ్చు రకరకాల పోర్ట్రేట్ కలెక్షన్స్ అండి, డిఫరెంట్ డిఫరెంట్. అంటే యూజువల్ కొన్ని దేవతలు ఏంటంటే కొన్ని స్టేజ్ లో డిఫరెంట్ డిఫరెంట్ దేవుళ్ళని పూజిస్తూ ఉంటారు. అలాంటి పోర్ట్రేట్స్ కూడా కావాలనుకుంటే కస్టమైజేషన్ కూడా చేయిస్తారండి. మీరు ఒక జస్ట్ ఫోటో తెచ్చిస్తే గనక మీరు కస్టమైజేషన్ చేసిస్తామండి. ఇది వచ్చేసి ఫుల్ ఎంబోజ్ అండి. ఇక్కడ బాలాజీ పద్మావతి కానీ ఇక్కడ బాలాజీ కానీ ఫుల్ ఎంబోజ్. చాలా అందంగా ఉంది చూడడానికి, చాలా కలగా ఉంటాయి యూజువల్లీ తాంజావూర్ పోర్ట్రేట్స్ అనేవి. సో చూడొచ్చు అండి కంప్లీట్. మీకు ఏంటంటే ఇలా సెటప్ లాగా కావాలనుకుంటే కూడా చేసిస్తారు. ఫుల్లీ ఎంబోజ్డ్ అనేది మనకి కాస్ట్ ఎంత వరకు స్టార్ట్ అవుతుందండి? స్టార్టింగ్ ఫుల్లీ ఎంబోజ్ మనకి 48,000 నుంచి స్టార్ట్ అవుతుంది అండి, 1.5 ఫీట్ బై 2 ఫీట్. దాంట్లో క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారం వాళ్ళ ప్రైస్ అనేది వేరియేషన్ ఉంటుంది. ఇది సుమారుగా మనకి సైజ్ ఎంత ఉంటుందండి? ఇది 2 ఫీట్ బై 3 ఫీట్ అండి. ఇది 24 క్యారెట్ గోల్డ్ ఫాయిల్ అండి. దీంట్లో యూజ్ చేసింది 24 క్యారెట్ గోల్డ్ ఫాయిల్. ఓకే. ఇది ప్రైస్ రేంజ్ వచ్చేసి 1,25,000. ఇది కూడా 2 ఫీట్ బై 3 ఫీట్. ఓకే. బట్ మెయిన్ థింగ్ వాస్ ద వర్క్మెన్షిప్. చాలా బాగుంది. స్టోన్స్ మనకి అంతా కూడా క్లియర్ గా ఇచ్చారు, డీటెయిలింగ్ అంతా కూడా. తక్కువ బడ్జెట్ లో తీసుకోవాలనుకునే వాళ్ళకి తక్కువ బడ్జెట్ లో కూడా ఉంటాయండి. హెవీ వెళ్ళాలి అనుకునే వాళ్ళకి మనకి ఫుల్లీ ఎంబోజ్డ్ అనేది చాలా బాగుంటాయి అన్నమాట. సో యూజువల్ గా ఏంటంటే ఇవి హోటల్స్ లో, ఇళ్లలో మనకి గ్యాలరీ పరంగా కూడా పెట్టుకోవడానికి చాలా అందంగా ఉంటుంది. లుక్ వైజ్ కూడా చాలా అట్రాక్టివ్ గా ఉంటాయి అన్నమాట. ఇందులో కూడా రకరకాల ప్యాటర్న్స్ ఉన్నాయి. సో సందీప్ గారు నెక్స్ట్ కలెక్షన్ ఏం చూపిస్తున్నారు? నెక్స్ట్ వచ్చేసి 1 గ్రామ్ ఫోటోస్ అండి. 1 గ్రామ్ ఫోటోస్, ఇది క్లయింట్ ఆర్డర్. ఓకే. ఇది ఓకే ఫ్రేమ్ లో అన్ని దేవుళ్ళు, మెయిన్ దేవుళ్ళు ఏవైతే ఉంటాయో అన్ని ఒకే ఫ్రేమ్ లో వచ్చేసాయి. ఇది విత్ మౌంట్ చేపించామండి. మౌంట్ ఉంటే ఏంటంటే మనకి హైలైట్ అవుతుంది లోపల దేవుళ్ళు అన్నది. ఓకే. సో ఇట్లా మనకి సింగిల్ ఫోటోస్ దొరుకుతాయి. దీంట్లో కూడా మనం సైజ్ అనేది కస్టమైజేషన్ చేసుకోవచ్చు అండి. ఓకే. ఇది ఎంత సైజ్ ఉంటుందండి? ప్రైస్ ఎలా పడుతుంది? ఈ ఫోటో మేము తీసుకున్నది 7,500 రూపీస్ అండి. ఓకే. లోపల ఇన్నర్ సైజ్ సింగిల్ ఫ్రేమ్ వచ్చేసి 10x12. 10x12 అన్నమాట లోపల ఇన్సైడ్ ఫ్రేమ్ అయితే చూస్తున్నారు. సో వాళ్ళకి ఇంత స్పేస్ ఉంది అంటే దాని ప్రకారం మేము కస్టమైజేషన్ చేసామండి. సో సందీప్ గారు ఈ ఫ్రేమ్స్ ఏంటండి? ఇవి వచ్చేసి 24 క్యారెట్స్ గోల్డ్ ప్లేటెడ్ అండి. గోల్డ్ ప్లేట్ లైక్ మనకి 1 గ్రామ్ గోల్డ్ ఉంటుంది కదండి, సేమ్ దాదే కాన్సెప్ట్ లో ఇప్పుడు ఈ ఫ్రేమ్స్ అన్ని వచ్చినాయండి. యూజువల్ గా లేడీస్ సంబంధించిన 1 గ్రామ్ గోల్డ్ అయితే మనకి ఇమిటేషన్ జ్యువెలరీ చూస్తాము. అలాంటి మెటీరియల్ లోనే మనకి పోర్ట్రేట్స్ అనేవి ఈ విధంగా దేవుళ్ళ యొక్క రూపాలతో తయారు చేశారండి. ఇందులో కూడా రకరకాల పోర్ట్రేట్స్ ఉన్నాయి. సో చూడొచ్చు వీటి యొక్క రేంజెస్ ఎలా స్టార్ట్ అవుతాయండి? దీంట్లో స్టార్టింగ్ మనకి 1500 రూపీస్ నుంచి స్టార్టింగ్ అండి. స్మాల్ సైజ్. ఇది రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఎక్కువ తీసుకెళ్తూ ఉంటారు బల్క్ లో. సో 1500 2500 3500 6500, నెక్స్ట్ 9500 అలా రేంజెస్. ఇది కూడా మనకి 5 in 1 కావాలంటే 5 in 1, 3 in కావాలంటే 3 in 1. ఇది కస్టమైజేషన్ వర్క్. ఇది మేము 1 వీక్ లో మేము క్లయింట్ కి ఇస్తామండి. ఇస్తారు. ఓకే. ఒకవేళ హెవీ ఆర్డర్స్ ప్లేస్ చేయాలనుకుంటే ఎప్పటి వరకు మీకు చెప్పాలి? ఒక 1 మంత్ ముందు అండి. 1 మంత్ ముందు అయితే ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే. సో చూడొచ్చు అండి డిఫరెంట్ డిఫరెంట్ రేంజెస్ లోనే స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 1500 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి మనకి 6500 రేంజ్ వరకు ఉన్నాయి. ఇంకొంచెం బిగ్ సైజెస్ లో కావాలంటే ప్రైస్ అనేది మనకి వ్యారీ అవుతుంది.
ఓకే సో సందీప్ ఇది మైసూర్ ఆర్ట్ అండి లైక్ హాల్లో పెట్టుకోవడానికి కానీ గిఫ్టింగ్ కానీ ఇది చాలా బాగుంటుంది ఓకే దీంట్లో కూడా మనకి 4 ఫీట్ బై 8 ఫీట్ వరకు చేయొచ్చు అండి ఇది వీటి యొక్క రేంజెస్ ఎలా స్టార్ట్ అవుతాయండి వీటి రేంజెస్ 1500 దగ్గర నుంచి అన్లిమిటెడ్ అండి దీంట్లోనే మనకి పూజ మందిరాలు కూడా చేస్తున్నాము ఓకే మైసూర్ పెయింటింగ్స్ లోనే ఇది అంతా కంప్లీట్లీ రోజ్ వుడ్ అండి ఇది అంటే ఇవి కూడా మనకి రిటర్న్ గిఫ్ట్స్ లాగా యూస్ చేసుకోవచ్చు అండి మైసూర్ పెయింటింగ్స్ ని యా చేసుకోవచ్చు అండి దాంట్లోనే స్మాల్ సైజ్ వస్తాయి అవి రిటర్న్ గిఫ్ట్ కింద యూస్ చేసుకోవచ్చు ఓకే దీంట్లో ఇది 3D మోడల్ అండి 3D మోడల్ అంటే కొంచెం మనకి ముందుకొచ్చినట్టుగా ఉంటుందన్నమాట చూడడానికి సో వినాయకుడి యొక్క రూపం అయితే మీరు చూస్తున్నారు మైసూర్ పెయింటింగ్ లో సో డిటైలింగ్ కూడా ఇందులో కూడా క్లియర్ గానే ఉన్నాయి అన్ని కూడా మనకి చూడొచ్చు ఇలా సరస్వతి రూపంలో కూడా మీరు చూస్తున్నారు సో ఇందులో కూడా కస్టమైజేషన్ ఆప్షన్ ఉంటుందా అండి దీంట్లో కస్టమైజేషన్ లేదండి మాక్సిమం మనకు ఉన్న డిజైన్స్ ని మనం పర్చేస్ చేయొచ్చు ఓకే సో ఇదేంటండి ఇది మ్యాట్ ఫినిషింగ్ ఫోటో అండి వితౌట్ గ్లాస్ ఓకే చాలా మంది ఏమంటుంటారంటే గ్లాస్ మాకు మెయింటెనెన్స్ ఉంటది ఎప్పుడైనా బ్రేక్ అవ్వచ్చు క్లీనింగ్ అప్పుడు అని ఇది వితౌట్ గ్లాస్ సో పైన మనకి మ్యాట్ ఫిల్మ్ వస్తుంది సో ఈ సైజ్ కూడా కస్టమైజేషన్ చేస్తామండి ఓకే దీంట్లో కూడా మనకి నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి ఓకే వాళ్ళు దేవుడు చెప్పారంటే దాని ప్రకారం మేము చేసిస్తాము ఇదంతా కస్టమైజ్డ్ వర్క్ కస్టమైజేషన్ ఓకే మనకి పోర్ట్రేట్ కూడా చాలా లైట్ వెయిట్ ఈజీగా క్యారీ చేయొచ్చు చూడొచ్చు మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇందులో కూడా మీకు ఏంటంటే మీకు ఎలాంటి రూపంలో కావాలనుకుంటే కూడా చేసిస్తారన్నమాట వీటి యొక్క రేంజెస్ ఎలా స్టార్ట్ అవుతాయండి ఇది 250 రూపాయస్ నుంచి స్టార్టింగ్ అండి 250 రూపాయస్ 250 రూపాయస్ నుంచి అన్లిమిటెడ్ ఇది కూడా డిపెండింగ్ ఆన్ యా ఫ్రేమ్ లోపల సైజ్ ని బట్టి మన ప్రైస్ అనేది వేరియేషన్ ఉంటుంది ఓకే బ్యాక్ సైడ్ కూడా హుక్ ఇచ్చారు సో గిఫ్టింగ్ పర్పస్ కూడా ఇది కూడా యూస్ చేసుకోవచ్చు సో సందీప్ గారు తాంజావూర్ పోర్ట్రేట్స్ లో అండ్ మనకి గోల్డ్ ప్లేటెడ్ లో కానివ్వండి మైసూర్ పెయింటింగ్స్ లో కానివ్వండి చాలా కలెక్షన్స్ మీరు ఇంక్లూడ్ చేశారు ఈ వీడియోలో అండ్ మీది మియాపూర్ లో లొకేట్ అయ్యి ఉంది కదా చాలా మంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా ఎక్కువగా పర్చేస్ చేస్తున్నారు సో మీ అలాంటి వెబ్సైట్స్ ఏమైనా ఉన్నాయా యా వెబ్సైట్ ఉందండి tanjavoorpainting.in ఓకే నెక్స్ట్ వచ్చేసి ఫేస్బుక్ అండ్ ఇన్స్టా శ్రీశ్రీ పరిణయ ఇదే కాకుండా దిల్షుక్ నగర్ లో బ్రాంచ్ ఉందండి సో దిల్షుక్ నగర్ లో మీకు మెట్రో స్టేషన్ కింద మియాపూర్ లో అయితే మియాపూర్ మెయిన్ రోడ్ బస్ స్టాప్ ఆపోజిట్ అండి ఇది ఓకే బిసైడ్ డామినోస్ పిజ్జా అంటే దిల్షుక్ నగర్ బ్రాంచ్ లో కూడా సేమ్ కలెక్షన్స్ ఉంటాయి యా సేమ్ కలెక్షన్ ఉంటదండి అంటే అది కూడా ఆన్ ఆర్డర్ బేస్ మేము తీసుకుంటాము అక్కడ కూడా కలెక్షన్ అన్నది ఉంటదండి సో ఇలాంటి కలెక్షన్స్ అన్ని కూడా మీ సోషల్ మీడియా పేజెస్ ద్వారా కూడా పర్చేస్ చేయొచ్చు లైక్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కానివ్వండి వెబ్సైట్ లింక్స్ కానివ్వండి అలాగే ఫేస్బుక్ లింక్ కానివ్వండి అన్ని కూడా డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను త్రూ ఆ లింక్స్ ద్వారా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు సందీప్ గారు ఫైనల్ గా మీరు మా వ్యూవర్స్ కి ఏమని చెప్పాలి అనుకుంటే చెప్పొచ్చు యా ఒకసారి స్టోర్ విజిట్ చేయండి నాట్ ఓన్లీ తాంజూర్ పెయింటింగ్స్ మీకు పెళ్ళికి కానీ గ్రూప్ ప్రొవేషన్ కానీ రిటర్న్ గిఫ్ట్స్ కానీ ఇవన్నీ కూడా మంచి ప్రైస్ రేంజ్ లో అన్నది మీకు దొరుకుతుందండి సో వ్యూవర్స్ చూసారు కదండి శ్రీశ్రీ పరిణయ పూజా స్టోర్ కి సంబంధించినటువంటి ఈ వ్లాగ్ లో నేను తాంజావూర్ పోర్ట్రేట్స్ అలాగే గోల్డ్ ప్లేటెడ్ పోర్ట్రేట్స్ కానివ్వండి మైసూర్ పెయింటింగ్స్ కానివ్వండి ఇవన్నీ కలెక్షన్స్ కూడా నేను ఇంక్లూడ్ చేశాను ఒకవేళ మీరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా పర్చేస్ చేసుకోవాలనుకుంటే వాటికి సంబంధించిన లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను కావాల్సిన వాళ్ళు మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండ్ గూగుల్ మ్యాప్ లొకేషన్ లింక్ కూడా ఇస్తానండి వీళ్ళకి సంబంధించి 2 బ్రాంచెస్ ఉన్నాయన్నమాట మియాపూర్లో 1 ఆఫ్ ది బ్రాంచ్ అండ్ ఇంకోటి ఏంటంటే దిల్షుక్ నగర్లో కూడా బ్రాంచ్ ఉంది మీ నియరెస్ట్ బ్రాంచెస్ మీరు విజిట్ చేసి కావాల్సినటువంటి వస్తువులు అయితే మీరు పర్చేస్ చేయొచ్చు వీళ్ళ దగ్గర పోర్ట్రేట్స్ కాదండి మనకి జర్మన్ సిల్వర్ ఐటమ్స్ కానివ్వండి ఇంపోర్టెడ్ జర్మన్ సిల్వర్ ఐటమ్స్ కానివ్వండి పెళ్లికి సంబంధించినటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో గార్లెండ్ కలెక్షన్స్ కానివ్వండి అంటే పూజకు సంబంధించినటువంటి అన్ని ఐటమ్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయండి సో వీటితో పాటు ఆ కలెక్షన్స్ కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు సో ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ ముందు ఉంటాను అండ్ దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్ బై బై